ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానము. దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఇది ప్రభువారు ఆత్మీయులకు దేవుని బిడ్డలకు ఇస్తున్న శ్రేష్టమైన మంచి వాగ్దానం. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారికి, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నా నామమున అనగా క్రీస్తు నామములో, యేసు క్రీస్తు వారి నామములో మీరు ఏమడిగినా సరే, అవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలు ఏవైనప్పటికీ సరే, మీరు నా నామమును అడిగినప్పుడు నేను మీకు ఇస్తాను. దేవుడు భూమి మీద తన బిడ్డలైన వారికి ఓ ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఇచ్చారు. అదేమిటంటే, యేసుక్రీస్తు వారి నామమున మనం ఏదడిగినా తండ్రి మన కొరకు ఆ కార్యమును జరిగిస్తారు, మన ఆశను ఆయన నెరవేరుస్తారు, మన కోరికను ఆయన నెరవేరుస్తారు. అంతగా తండ్రి తన కుమారు నామమును హెచ్చించారు. అందుకని మనం ప్రార్థించినప్పుడు చివరిగా అడుగుతాం కదా, క్రీస్తు నామములో ఈ మనవలన్నిటినీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి అని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి తండ్రికి మనము మొరపెడుతున్నామే. ఆ విధముగా ప్రార్థించే వారి యొక్క అవసరాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి నామములో తీర్చబడతాయి. ఈరోజు వాగ్దానమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి నువ్వు ఏమైనా విశ్వాసంతో అడుగు, వాటన్నిటినీ యేసు ప్రభువారిని కొరకు నెరవేర్చి నీ హృదయమును సంతోషపరిచి నేను అనేకులకు ఆశీర్వాదకారకులుగా చేస్తారు. ఈ మంచి వాగ్దానము మనందరి కొరకు దేవుడు ఆశీర్వదించునుగాక. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.